విశాఖ జిల్లా గాజువాకలో 17వ తారీఖు జరుగు తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు భారీ ఎత్తున గాజువాక నియోజకవర్గం ప్రజలు అందరూ కలిసి వెళ్లి సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రెల్లా కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అదేవిధంగా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన లిస్టులో గాజువాక నియోజకవర్గం స్థానం గురించి ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే పల్లా శ్రీనివాసరావు లిస్టులో చోటు కల్పించకపోవడం శుభచోచకమన్నారు. అలాగే ఈ గాజువాక నియోజకవర్గానికి తగు సీనియర్ నాయకుకి సీటు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, మంత్రి మంజుల, గురుమూర్తి, అమ్మోరు, ప్రభావతి, కర్రి ఈశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ తల్లి చాలామంది ఈ టెలికాన్ఫరెన్స్ లెగలేకపోయారు కూడా, కానీ ఆయన 6 గంటలకు టెలికాన్ఫరెన్స్ మొదలుపెట్టి అందరినీ కూడా చైతన్యవంతులు చేశారంటే ఆయన వయసులో ఎంత ఆలోచన ఉంది, ఆయన ఎంత శ్రమిస్తున్నాడు అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. 45 నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు సమర శంకారావు కూనారు. రాత్రి ఆయన చెప్పారు ఈ క్షణం నుంచి అంటే 11:45 నుంచి ఎన్నికల ప్రక్రియ మన అందరం మన తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఎక్కువగా వేగోత్సహించి సహకరించి ఎక్కువ జనాలు మొబైల్ చేయడానికి అలాగే లేక పోలీస్ రాజ్యంలో కొద్ది గట్టిగా వేగోత్సహించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయకులు అలాగే ఏదైతే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వార్డులో ఉన్న నాయకురాలు కానీ లేకపోతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ 20 రోజులు కష్టపడితే మళ్ళీ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే నాయకుడిని మనం అందరం కూడా ఎంచుకోవచ్చు. కాబట్టి 20 రోజులు కూడా మన అందరం కూడా కష్టపడి పనిచేసి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి 150+ కానీ మైనస్ ఉండదు అది మనకి అందరం కూడా మన గ్రామ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ 170 సీట్లలో 150 సీట్లు పైనే గెలుస్తున్నాం, మన గ్రాఫ్ ఇది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మన అందరం కూడా ఆయన ఆలోచనలు ఆయన తాలూకా మంచి, ఎందుకంటే అంత వయసులో కూడా ఏదైతే మనందరికీ ఆరాధ్య దైవమైన ఏడుకొండల స్వామిదేవి తిరిగి ఆయనకి నమస్కరించి అక్కడ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుని 17వ తారీఖు ఉదయం శ్రీకాకుళం జిల్లా మధ్యాహ్నం విజయనగరం, తర్వాత విశాఖపట్నం, తర్వాత తూర్పుగోదావరి, ఈ 4 జిల్లాలు 17వ తారీఖు ఒకరోజే కవర్ చేయడం జరుగుతుంది. లేదా కోటేశ్వర హిట్ కార్డ్ మాత్రమే ఉండిపోయింది. మీ వల్ల జిల్లా రాష్ట్ర నాయకత్వానికి ఈ యొక్క సిచ్యువేషన్లన్నీ చేరాయని ఈరోజు పూర్తిగా మీ వల్ల మేము గెలిచామని అనుకుంటున్నాం. రేపు సీఎం పోగడానికి మనస్ఫూర్తిగా కార్యకర్తలుగా గాజువాక నుండి అధికంగా వెళ్ళాలంటే ఈరోజు ఏదైతే లిస్టులో తొలగించారో ఇది కంటిన్యూస్ అయ్యి గాజువాకలో మంచి నాయకుడిని మా కార్యకర్తలకి ఇవాళ రాత్రిలోపు సుమారు 1.8 వార్డులు టచ్ చేస్తూ రేపటికల్లా ఈ 14 వార్డులు కూడా టచ్ చేసి మన ఈ మన గాజువాక నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో మనందరం కార్యకర్తలందరం కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఆ శంకారావం పూరించిన శంకారావం పూరించి శ్రీకాకుళంలో మొదలుపెట్టారో మనం ఇక్కడి నుంచి బయలుదేరి మనందరం కూడా అక్కడికి వెళ్ళి మన
అందరి కార్యకర్తలు ఆయన సపోర్ట్గా ఉన్నామని చెప్పి తెలియపరిచి ఆయనకి ఇంకా 126 నియోజకవర్గాల కార్యకర్తలందరూ కూడా నిన్నటి నుంచే రాత్రి నుంచే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు గాజువాక నియోజకవర్గం రేపు ఇవాళ అనౌన్స్ చేస్తారు, రాత్రి చేస్తారని అంతా యాంకేటిక్గా చూశాం. ఆయన ఇవాళ రేపు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆయన అనౌన్స్ చేసిన మీకు అందరికీ ముందే తెలుస్తుంది. కానీ ఏదేమైనా రాజవాక నియోజకవర్గంలో చాలామంది పెద్దలందరూ కూడా రేపు రేపు సీట్ ఎవరికి ఇస్తారనేది ఇంకా ఎవరికి కన్ఫర్మ్ కాలేదు. 3 పార్టీలు ఉన్నారు, వాళ్ళలో ఎవరికి సీట్ ఇస్తారో తెలిస్తే కానీ మనం గాజువాక నిర్ణయించుకోలేము. ప్రతిష్టాకరమైన గాజువాకలు 175 స్థానాల్లో కూడా పెందుర్తి నుంచి ఈరోజు వరకు ఒకసారి ఇచ్చినోడు మళ్ళీ గెలవడు. గాజువాకలో 40 సంవత్సరాలు నా సీనియర్ అని చెప్తున్నాను నేను. ఒకసారి 3 ఎమ్మెల్యే మళ్ళీ గెలిచే ఆనమాయితి గాజువాక చరిత్రలో లేదు. గాజువాక అంటే ఇప్పుడు గాజువాక పెందుర్తి చరిత్రలో కూడా లేదని మీ అందరికీ మనం చేసుకుంటూ ఎల్లుండి సీఎం గారు చేసే మీ మీటింగ్కి అత్యధికంగా పాల్గొని జయప్రదం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా ఇందాక నా ఆయన స్పీచ్లో కూడా చెప్పారు, ఇప్పుడు వీడియో మిత్రుల తాలూకా సమాచారం, విజిలెన్స్ సమాచారం, అలాగే ఏదైతే పార్టీ సమాచారం, పార్టీ నాయకుల యొక్క సమాచారం కూడా తీసుకుని మెసేజ్ చేస్తాను, అంత తొందరపడి నేను గెలుపుకున్న వాళ్ళకే ఇస్తానని చెప్పేటప్పుడు జరిగింది. ఏదేమైనా సరే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అటు అమరావతి ఒక రాజధాని, ఢిల్లీని మించిన రాజధాని కట్టాలన్నా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాంటి రాజధాని ఎక్కడా లేదు అని చెప్పుకునే విధంగా, అలాగే విశాఖపట్నంలో ఒక క్యాపిటల్ సిటీగా, ఒక ఆర్థిక సిటీగా తయారు చేయాలన్నా ఇప్పటికే నదు అవే కాకుండా సంక్షేమ పథకాలు, అసలు ఇన్ని సంక్షేమ పథకాలు అనేవి 119 సంక్షేమ పథకాలు ప్రవేశించిన ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికే తగ్గుతుంది. కాబట్టి ఆయన నిజంగా ప్రతి కులము ప్రతి జాతి గర్వించదగ్గగా వాళ్ళకి అందరికీ కూడా ఒక మెసేజ్ పంపించి నీ కులాలన్నది కూడా ఇలా ఆదుకుంటాను అని చెప్పడం జరిగింది. అలాగే మహిళా సోదరి మనందరికీ కూడా, డ్వాక్రా సంఘాలందరికీ కూడా పసుపు కుంకుమ పథకం ద్వారా కానీ, అలాగే ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే విధత్తులు ఉన్నారో, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళింట్లో ఒక పెద్ద కొడుకుగా, ఒక దిక్కులేని కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉంటున్నా ఇక ఉండబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం అనేది చాలా ఆవశ్యకత ఉందని చెప్పి అందరికీ కూడా తెలియపరుస్తాను.